శ్రీకాకుళం జిల్లా ఎచ్చెల నియోజకవర్గంలో మంగళవారం కేంద్ర బృందం పర్యటించింది. భూగర్భ జలాలు తక్కువగా ఉన్న ప్రాంతాలైన రణస్థలం, లావేరు, జీ సిగడ మండలాల్లో సర్వే చేపట్టారు. లావేరు మండలం జీజీ వలస గ్రామంలో జలశక్తి అభ్యాస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జే నివాస్, ఎచ్చెల నియోజకవర్గ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ కేంద్ర బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురవకపోవడంతో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి దాపరిస్తుందని జిల్లా కలెక్టర్ జే నివాస్ అన్నారు. భూగర్భ జలాలు తక్కువగా ఉన్న ప్రదేశాల్లో నీటి సంరక్షణ కోసం చెక్డ్యాంలు నిర్మించుకుంటే నీటి సంరక్షణ పుష్కలంగా ఉంటుందని, దీంతో భూగర్భ జలాలు నిండుగా ఉంటాయని తెలిపారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే రాబోయే 5 సంవత్సరాల తరువాత త్రాగేందుకు మంచినీరు కూడా దొరకని పరిస్థితి దాపరిస్తుందని జిల్లా కలెక్టర్ జే నివాస్ తెలిపారు. మరి కొనసాగిస్తే మరి తాగినట్టుకి ఇబ్బంది వచ్చే ప్రసక్తి ఉంది. అదేవిధంగా బోరువలన్నీ కూడా మరి నీళ్లు మంచినీళ్ళు కాకుండా మరి చవట నీళ్ళు ఆవడానికి దీనికి మనకి ఆస్కారం ఉంది. కాబట్టి ఇది సరి అయిన సమయం. దీనికి మనం ఇప్పుడు టేకప్ చేసుకుంటూ మరి దీంట్లో ప్రభుత్వం చేయాల్సి ఉన్నాయి, మీరు ప్రజలు చేయాల్సి ఉన్నాయి, అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. మరి రైతులకి అందరికీ ఈ యొక్క నీళ్ళు చాలా అవసరం. మరి ఇట్లా గ్రౌండ్ వాటర్ లెవెల్ పడిపోతే చాలా ఇబ్బంది పడతారని చెప్పి ఒక ముందస్తు ప్రణాళికతో ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాం. అది అందరికీ ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొవాలా అని అందరూ దానికి సహకారాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఎచ్చెల నియోజకవర్గ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ మాట్లాడుతూ, మా ప్రాంతమైన రణస్థలం, లావేరు, జీ సిగడాం ప్రాంతాల్లో ఎక్కువగా రైతు వ్యవసాయంపైనే ఆధారపడతారు. దీంతో భూగర్భ జలాలు లెవెల్స్ పూర్తిగా పడిపోవడంతో పంటలను పండించడానికి రైతు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. చెక్డ్యాంలు మరియు పునరుద్ధరణ, చెరువుల త్రవ్వకం మరియు పూడిక తీత మొదలైన పనులు చేపడితే మంచి ఫలితాలు పొందవచ్చునని ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ తెలిపారు. జీజవాస గ్రామం అని చెప్పడం జరిగింది. ఈరోజు ముందుగా అధికారులందరూ కూడా, పెద్దలు అందరూ కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి పదవుల్లో ముందుకు తీసుకెళ్లడం ఒక ఆలోచనతో మన గ్రామానికి పెద్దలందరూ రావడం జరిగింది. అదేవిధంగా మనం కూడా వారికి సహాయ సహకారాలు అందించే కార్యక్రమాల్లో కూడా మనం ముందుండాలి. ఇప్పుడు సార్ చెప్పారు, మనం వ్యవసాయం చేస్తున్నాం, ఇక్కడ ఈ వ్యవసాయం ద్వారా మనం ఏ విధంగా చేస్తున్నాం, అతను చెప్పే ఆలోచన డ్రిప్ ఇరిగేషన్ అనేది మీరు వినియోగించుకుంటే దాని ద్వారాగా మీకు రూపాయి కూడా ఖర్చు లేకుండా అధికారుల కార్యక్రమం చేసి మీకు అన్ని సహాయ సహకారాలు అందిస్తారని చెప్పడం జరిగింది. అయితే ఇది సార్ చెప్తారు, ఇంటి గుంతలు మన ఇంటి ముందు కలుపుకుంటే బాగుంటుంది, దాని ద్వారాగా మీరు కూడా వృధా కాకుండా పోతుందని చాలా వరకు చెప్పడం చాలా మంచిది. దానివల్ల ఉపయోగకరమైన చాలా మంచి పని అయింది. కానీ అప్పుడు సార్ లేరు, కానీ అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ చాలా ఘోరంగా ప్రజలందరూ భయపడే పరిస్థితుల్లో ఆ రోజు చేయడం జరిగింది. ప్రతి ఇంటి ముందు కూడా ఇంటికి గుంతే గుంత తగ్గించడం, ఆ ఇంటికి గుంతల తాలూకా డబ్బులలో కూడా ఆ రోజు ఆ గ్రామంలో ఉన్న నాయకులు వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టి ఇంటికి గుమ్ములు ఇంటికి గుమ్ములుగా ఉంచేసి ఆ డబ్బులు కూడా మన ప్రజాప్రతినిధులు తినేయడం జరిగింది. దానివల్ల ఇవాళ ప్రజలు ఆ రోజు అయితే ఒక మంచి ఆలోచనతో చాలా గ్రామాల్లో మేము గడపడప కార్యక్రమాలు చేసేటప్పుడు చూసేవాళ్ళం. ప్రతి గ్రామంలో ఇంటి గుంత ఇంటి ముందు నుంచి వీధిలోకి వెళ్తే 20 ఇళ్ళు 20 ఇళ్ళు 30 ఇళ్ళు 30 ఇళ్ళు ఇంటి ముందు ఇంటి గుంత చూసేవాళ్ళం. అది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే మన ఇంట్లో వాడుకున్న నీరుని, మనం రోజు మనం స్నానం చేసిన నీరుని, మనం అంటుతో ఉంటున్న కడుక్కున్న నీరుని ఆ ఇంటి గుంతల ద్వారా వెళ్తే రోజుకి మినిమం ఒక 4 నుంచి 5 గిందుల వరకు. ఎస్ అ సెంట్రల్ నోడల్ ఆఫీసర్ హమారా యే కామ్ హోగా కి హమ్ యహా యే జో జులై సె సెప్టెంబర్ తక్ కా పీరియడ్ హై హమ్ 3 బార్ యహా విజిట్ కరేంగే ఔర్ జో కామ్ ప్లాన్ కియా హై వో ఠీక్ తరీకే సే హో రహా హై నహీ హో రహా హై ఇస్కా హమ్ ఫీడ్బ్యాక్ లేంగే ఔర్ ఆప్ సే మిలేంగే ఔర్ ఫిర్ హమ్ వో ఫీడ్బ్యాక్ జో హై జల్ శక్తి మంత్రాలయ జో హై సెంట్రల్ గవర్నమెంట్ కా ఉన్కో హమ్ దేతే రహేంగే. జూలై 1 నుంచి సెప్టెంబర్ 15 తారీఖు వరకు ఉన్న ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమం సంబంధించి
మూడు దశల్లో మొదటి దశలో సార్ వచ్చారు, మనం ఎన్నో మూడు దశల్లో వస్తారు. వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఆ తర్వాత సెప్టెంబర్ 15కి ఎటువంటి పరిస్థితి ఉంటుందని మొత్తం అంటే బాధ్యత వేసి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి దశల వారీగా మన సమాచారం సేకరించి అక్కడ పంపిణీ చేస్తుంది.